హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం ఏపీలో ఉన్నటువంటి పెంచిన సంబంధించి శాతస్థాయిలో పరిశీలన జరిపేందుకు గ్రామ వార్డు వాలంటీర్లకి అయితే ఒక అప్లికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట అయితే దీన్ని పూర్తిస్థాయి వెరిఫికేషన్ కోసం అయితే కొన్ని ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది ఆ ఫార్మ్ ఏ విధంగా ఉంటుంది ఎలా నింపాలి ఎక్కడ సబ్మిట్ చేయాలి అనేది అయితే ఈ వీడియోలు తెలియజేస్తాను సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చదువుతాక చూసే ప్రయత్నం చేయండి కొంచెం లెంత్ అయితే ఉంటుంది తప్పకుండా మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి సో మీకు ఈ ఫార్మ్ అనేది ఇప్పుడు చూపిస్తాను ఏ విధంగా ఉందో దాన్ని ఫిల్అప్ చేయాలి చేయాలనేది అయితే ఇప్పుడు తెలియజేస్తాను ఈ విధంగా మనకు వైఎస్ఆర్ పెన్షన్ కనుక క్షేత్రస్థాయి పరిశీలన పత్రం అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట ఈ ఫారాన్ని నింపేసి మనమైతే సచివాలయం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇందులో ఉన్న స్థాయిలో రెండు పేజీల బుక్ అయితే ఇవ్వడం జరిగింది రెండు పేజీలు ఉంటుంది ఈ లెటర్ అనేది మీకైతే వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు డౌన్లోడ్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఇక టైట్ పేర్లు క్లిక్ మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఈ విధంగా సర్వే అయినా చేయాల్సి అనమాట సో ఎందుకు చేస్తున్నారంటే దాదాపుగా ఈ లాస్ట్ టూ త్రీ మంత్స్లో చాలామంది ఆధార్లో అప్డేట్ చేసుకుని ఈ విధంగా కొంతమంది అయితే పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకున్నారు వాళ్ళని అరికట్టేందుకు ఈ విధంగా సో ఎవరైతే ఈ విధంగా కొంతమంది అయితే లాంగ్ రూట్లో అప్లై చేసుకున్నారో పెన్షన్లు వాళ్ళు అనేది తొలగించబడుతుంది అనమాట అయితే ఇందులో మనం చూసినట్లయితే ఎవరిదైతే ఈ యొక్క వాలంటీర్ ఉంటారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేది ఇక్కడ నింపాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ వాళ్ళ యొక్క జిల్లా వాళ్ళు మున్ మున్సిపాలిటీ లేదా మండలం ఉంటుంది అది మీరు సెలెక్ట్ చేసుకుంటుంది యొక్క గ్రామ పంచాయతీ పేరు రాస్తారు వార్డు పేరు రాస్తారు అలాగే మీ యొక్క ఐడి ఉంటుంది అలాగే గ్రామ సచివాలయం పేరు రాస్తారు వాలంటీర్ ఐడి ఉంటుంది ఇది సచివాలయం ఐడి అనమాట అలాగే ఇక్కడ వాలంటీర్ పేరు రాస్తారు మీ యొక్క మొబైల్ నెంబరు ఇలా మన సచివాలయం సంబంధించి వాలంటీర్ సంబంధించి డీటెయిల్స్ అనేది ఈ కోణంలో మీరు అని నింపుతారు ఇలా నింపిన తర్వాత మనకు ఎక్కడి నుంచి ఎవరైతే ఈ యొక్క పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళు అయితే ఇక్కడ డీటెయిల్స్ అనేది నింపాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూసినట్లయితే వారి గుర్తింపు సంఖ్య అలాగే దరఖాస్తు దాని పేరు ఎవరైతే దారు ఉంటారో వాళ్ళ దరఖాస్తు దాని పేరు ఉంటుంది అలాగే వాళ్ళ భర్త పేరు లేదా తండ్రి పేరు వేస్తారు వాళ్ళు లింగం అంటే స్త్రీ పురుషులు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు అలాగే వాళ్ళ పుట్టిన తేదీ వయస్ వయస్సు అని ఇక్కడ వేస్తారు వాళ్ళ కులము ఉపకూలము అంటే వాళ్ళు చేస్తారు అలాగే వాళ్ళ యొక్క చిరునామా అంటే వాళ్ళు ఉంటున్న మండలం ఊరు జిల్లా పేరు ఇక్కడ మెన్షన్ చేస్తారు వాళ్ళ యొక్క మొబైల్ నెంబరు ఫెంచన్ రకం అనమాట ఫెన్షన్లో కొన్ని రకాలైతే ఉంటాయనమాట వెంకలాంగల ఫెంచనీ నార్మల్ ఫెన్షన్ అని అలా మూడు నాలుగు రకాలైతే ఉంటాయి వాళ్ళు ఏ చెందిన చెందినవారు అనేది వాళ్ళకి మెన్షన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి తెల్ల రేషన్ కార్డు ఉన్నట్లయితే వాళ్ళ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేస్తారు అలా చేసిన తర్వాత ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో పరిశీలించిన అంశాలు అయితే ఉంటాయన్నమాట అది వాళ్ళకు నెలసరి ఆదాయం అనేది కుటుంబ ఆదాయం ఎంత వస్తుంది అన్నది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో అక్షరాల నెంబర్లో వేయాల్సి ఉంటుంది అనమాట అయితే ఇక్కడ చూసినట్లయితే వయస్సు ఇక్కడ వాళ్ళ వయస్సు అనేది దేని ఆధారంగా పెంచడానికి ఇవ్వడం జరిగింది అంటే ఉదాహరణగా ఆధార్ కార్డులో ఉన్న వయసు బేస్ చేసుకుని ఇచ్చారా లేదంటే వ్యక్తిగత సర్టిఫికెట్స్ ఆధారంగా ఇచ్చినారా ఇంకా స్థానికంగా నివారించినటువంటి ఆధారంగా ఇచ్చారా అలాగే వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ఆధారంగా ఇచ్చారా పెళ్లి జరిగిన సంవత్సరం ఆధారంగా ఇచ్చినారా అనేది మనం పూర్తి స్థాయిలో వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చినారు అనేది ఇక్కడ మీరు అన్నీ జడ్జ్ చేసుకుని వాళ్ళు ఉదాహరణగా మేము ఆధార్ కార్డు ఇచ్చామన్నట్లయితే ఇక్కడ సింపుల్గా మీరు చేసిన వాళ్ళు ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఒకవేళ ఆధార్ కార్డు కాకుండా వాళ్ళు పెళ్లి జరిగిన సంవత్సరం ఆధారంగా ఇచ్చారు అనుకోండి ఇక్కడ టిక్ పెట్టేస్తారు అంతే అయితే అలాగే వాళ్ళ యొక్క భూమి ఎకరాల్లో ఉందా లేదా అనేది మనం ఇక్కడ జడ్జ్ చేయాల్సి ఉంటుంది అనమాట వాళ్ళ దగ్గర భూమి ఉంటుంది కదా మాగానే ఉన్నట్లయితే ఎన్ని ఎకరాలు ఉంది మెట్ట భూమి ఉన్నట్లయితే ఎన్ని ఎకరాలు ఉంది లేదా మళ్ళీ ఇక్కడ భూమి ఉన్నదా లేదనేది ఇక్కడ మ్యాన్స్ చేయాల్సి ఉంటుంది ఉంటే ఉందని లేదంటే లేదని రాస్తారనమాట అలాగే వాళ్ళ ఇంట్లో నాలుగు చక్రాల వాహనం ఉందా లేదని వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర ఉందంటే టిక్కి పెడతారు లేదంటే అంటిక్కి టిక్కి పెడతారు అనమాట ఈ విధంగా వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే వాళ్ళకి డీటెయిల్స్ అనమాట వాళ్ళ వాహనం కమర్షియల్ వాహనమా ప్రైవేట్ వాహనం రాస్తారు అలా రాసిన తర్వాత అక్కడ ఐదు చూడండి కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు లేదా ప్రైవేట్ ఉద్యోగులు ఉన్నారా అని ఉంటారు సో వాళ్ళ దగ్గర ఉన్నారంటే టిక్ పెడేస్తారు లేరంటే అని టిక్ పెడతారు అలా వాళ్ళ యొక్క వివరాలు అనమాట ఒకవేళ ఉన్నట్లయితే వాళ్ళకి జీతం ఎంత ఏ దేంట్లో పనిచేస్తున్నారా అనేది ఇక్కడ వివరాలు నింపుతారు ఇలా నింపిన తర్వాత మనకి ఇక్కడ చూసినట్లయితే ఆరో ప్రశ్నగా అలాగే ఆరో ప్రశ్నగా చూసినట్లయితే వాళ్ళకి గత ఆరు నెలలకు సంబంధించినటువంటి కరెంటు ఏ విధంగా వస్తుంది అనేది సరాసరి యూనిట్లో తెలపాలంటు అన్నమాట అయితే వాళ్ళకు కరెంట్ మీటర్ ఉందా లేదా అని అడుగుతారు సో ఉందంటే టిక్ పెడతారు అలాగే కామన్ మీటరా లేదా మీరు ఉన్నచో యూనిట్ అని అడుగుతారు సో కామన్ మీటర్ ఉంటుంది అందరికీ టిక్ పెట్టేసి వాళ్ళకి ఎంత కరెంటు వస్తుందని యూనిట్లో ఇక్కడ మెన్స్ చేయాల్సి ఉంటుంది అనమాట అలాగే పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాస భావం వివరాలు వాళ్ళు ఉంటారు కదా పట్టణ ప్రాంతాల్లో ఎవరైతే ఈ పెన్షన్ తీసుకున్నారో ఉంటారో వాళ్ళు అడుగు వాళ్ళు భూ ఉంటున్న ఇల్లు అనేది సపోజ్కి ఒక నలభై అడుగులు ఇంటూ అరవై అని సో చాలామంది మంది వాళ్ళ భాషలో అనమాట వాళ్ళ ఇల్లు ఎన్ని అడుగులు ఉందో మీరు అక్కడ వేయాల్సి ఉంటుంది అనమాట అలాగే ఎనిమిదో వచ్చేసరికి కుటుంబ సభ్యులు ఎవరికైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా సో వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లించినట్లయితే అవునైతే ఇక్కడ టిక్కి పెడతారు కాదు అన్నట్లయితే అని టిక్కి పెడతారు అలాగే అవునైతే వాళ్ళ వివరాలు కూడా రాస్తారు అలాగే ఇక్కడ తొమ్మిది చూడండి ఇతర ఫెన్షన్లు పొందుతున్నారా అంటే ఇతర పెంచులు అంటే చాలా పెన్షన్లు ఉంటాయండి సో చాలా మంది రిటైర్ ఉద్యోగులు ఉంటారు కదా సపోజ్కి మిలిటరీ కానివ్వండి స్వాతంత్ర్య సమరోధులు కానివ్వండి ఈపీఎఫ్ కానివ్వండి ఇలా ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు పెంచులు పొందుతున్నారు ఎక్కడ పొందుతున్నాను అంటే వాళ్ళు ఒకవేళ మిలిటరీ నుంచి పెన్షన్ పొందినట్లయితే టిక్ పెడతారు టిక్ పెట్టిన తర్వాత ఎక్కడ చూడొచ్చు వాళ్ళు మిలిటరీని మళ్ళీ అడిగారు అనమాట ఇక్కడ మిలిటరీ అయితే మిలిటరీని స్వాతంత్ర సమృద్ధి స్వాతంత్రులు ఈపిఎఫ్ అని అయితే ఇతరం టిక్ పెడతారు లేదు అంటే ఆ టిక్ పెట్టేస్తారు అలా అయిన తర్వాత పదవి చూడవచ్చు ఇక్కడ పెన్షన్ రకము మార్పు వలసి ఉన్నదా ఉంటే పెన్షన్ రకం అనమాట వాళ్ళు ఏమైనా పెన్షన్ ఉంది కదా వాళ్ళు మార్పు చేసుకోవాలనుకుంటున్నారంటే ఇక్కడ వాళ్ళు రాయాల్సి ఉంటే మార్పు చేస్తారనమాట పదకొండు చూడండి పెంచన్ ద్వారా పేరు మార్చవలసి ఉందా సో వాళ్ళకి పేరు మార్చాలనుకుంటే ఇక్కడ పేరు మార్పు సంబంధించిన ధృవీకరణ పత్రం జత చేయాలన్నమాట అంటే స్టడీ సర్టిఫికెట్ కానివ్వండి ఆధార్ కార్డు కానివ్వండి వాటర్ కార్డు కానివ్వండి పాన్ కార్డు కానివ్వండి వాళ్ళకి ఆధారంగా ఇక్కడ మార్చాల్సి ఉంటుంది వాళ్ళ పేరు జత చేస్తారు అనమాట ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఫైనల్లీ ఇక్కడ చూడండి చాలా ఇచ్చారనమాట పెన్షన్ మంజూరు చేయటకు జత చేయవలసినటువంటి పత్రములు పొందపరిచిన పత్రముల దగ్గర చేయు అది టిక్ చేయాలన్నమాట ఇక్కడ చూసారా ఇక్కడ చాలా వాళ్ళైతే వాళ్ళు ఏమేమి ఇచ్చారు మీకు ఇప్పుడు ప్రజెంట్ అనేది ఇక్కడ కొన్ని మెసేజ్ చేస్తారనమాట వయసు ధృవీకరణ పత్రం ఇచ్చారంటే పత్రం టిక్ పెడతారు అలాగే ఆధార్ కార్డు ఇచ్చారంటే టిక్కి పెట్టేస్తారు ఇలా వాళ్ళ దగ్గర ఏమేమి ఇచ్చారో మీకు అనేవి ఇక్కడ టిక్ పెట్టేస్తాను అండి వరుసగా ఇక్కడ చూడండి అందరికి టిక్ పెట్టకండి కొంతమంది సాధారణ సర్టిఫికేట్ ఎవరు కాబట్టి వాళ్ళు టిక్ పెట్టకండి వాళ్ళకి కొగ్గేయండి ఇలా వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఏమున్నాయో ఆటికి వాటికి మాత్రమే టిక్ చేయాల్సి ఉంటుంది సో గుర్తుపెట్టుకుని మార్చిన చుట్టుగా అలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకు ఒక డిస్క్రిమినేటర్ ఇచ్చిననమాట అంటే కొంచెం మ్యాటర్ ఇచ్చారు ఇక్కడ చూడండి పైన తెలిపిన వివరాలు సరైనవైన నిర్ధారించడమైనది ఎవరైతే దరఖాస్తుదారుడు ఉంటారో వాళ్ళ యొక్క సంతకం అనేది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది ఓకే వాళ్ళ సంతకం లేదు అనుకుంటే వాళ్ళ యొక్క మొదట టిక్ పెట్టేసి ఇక్కడ వేణుమూద్ర అనేది నిసాన్ని వేధిస్తారనమాట అయితే పని తెలియని వివరాలు పెంచిన ప్రామాణిక ప్రక్రియ ప్రకారం పరిశీలించినటువంటి నమోదు చేయబడినవి సదరు దరఖాస్తు పెంచను అర్హులకు అనర్హులుగా పడింది సో ఇవన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు ఈ పెంచినకి అర్హుల అనర్హులు అనేది సో పై వారైతే చూసుకుంటారు సో మీరు చేయాల్సిన వల్ల ఇక్కడ చూసినటువంటి ఫైనల్గా ఎవరిదైతే మన పెంచు పరిశీలించామో వాళ్ళ యొక్క సంతకం పెట్టేస్తారు లేదంటే పేరు రాసి వాళ్ళ ఇది పెడతారనమాట వాళ్ళకి ఐడి ఉంటుంది కదా గుర్తింపు సంఖ్య ఆ నెంబర్ వేసేసి ఇక్కడ చూసినట్లయితే మండల పరిషత్ అభివృద్ధి అధికారి మున్సిపల్ కమిషనర్ ఇదైతే మన సచివాలయం సబ్మిట్ అయితే పై అధికారికి ఈ విధంగా ఈ యొక్క లెటర్ అనేది పంపించబడుతుంది అనమాట సో ఈ విధంగా మనకు పెంచన్ల రీవెరిఫికేషన్ అనేది ఈ విధంగా స్టార్ట్ అవుతుంది ఈ ఫార్మ్ అనేది మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను సో ప్రతి ఒక్కరు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని చేయొచ్చు లేదంటే మీ సచివాలయంలోనే మన సచివాలయ సిబ్బంది అధికారులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్థాయిలో పరిశీలించిన పత్రం అనేది ఎందుకు అసలు ప్రవేశపెట్టారంటే సో ఇప్పుడు వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఎందుకంటే మనకు గత రెండు నెలలు చూసినట్లయితే ఆధార్ మార్పులు అనేది చాలా జరిగినాయి ఆధార్ మార్పులతో పాటుగా డేట్ డేట్ ఏవైతే ఉంటుందో ఆధార్ కార్డు డేట్ అనేవి చాలామంది ఏం చేశారంటే తక్కువ చేసుకొని పెన్షన్లకి అప్లై చేసుకున్నారనమాట వాళ్ళందరినీ ప్రభుత్వం అయితే గుర్తించింది అన్నమాట ఈ నెలలో చాలా వచ్చాయి ఏంది దీని కారణమని చూసాకే పెన్షన్లు అనేవి విపరీతంగా వాళ్ళకి లిస్టులో చూపించడం జరిగింది కొత్త పేర్లు సో అన్నీ కొన్ని వెరిఫికేషన్ చేస్తే వాళ్ళు రాంగ్ మెథడ్లో వచ్చి పెన్షన్లు పొందుతున్నారని ప్రెసిగెట్టిన ప్రభుత్వం వెంటనే యొక్క పత్రాన్ని అయితే రిలీజ్ చేసి రీవెరిఫికేషన్ అయితే చేపడుతుంది ఇలా ఎవరైతే చేయలేదో వాళ్ళకి డిసెంబర్ పెన్షన్ అయితే ఖచ్చితంగా రద్దు అయ్యి వాయిదా పడుతుంది వీళ్ళకి ఎప్పుడైతే అర్హత పొందుతారో వాళ్ళకి మళ్ళీ అనేది పెన్షన్ అయితే రిలీజ్ చేస్తారు సో ఎటువంటి టెన్షన్ అయితే లేదు సో ఎవరైనా అర్హులు కాకున్నట్లయితే ఈ విధంగా వీళ్ళకి ఎక్కడ తెలిసిపోతుంది వాళ్ళకైతే డిసెంబర్ పెన్షన్ అయితే రాదు సో ఇందులో ఎలిజబుల్ అయితే మాత్రం సో ఇది మస్ట్ చూడగా అందరికీ వివరించండి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ లీ ఫాలో అవ్వండి జై హింద్